రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యల కొరకు పోరాడుతున్న ఇండియన్ క్రిస్టియన్ న్యూస్ ఛానల్తో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది పరగటి రవీంద్రబాబు మనతో ఉన్నారు వారు అడిగి క్రైస్తవులకు ఉన్న సమస్యలు తెలుసుకుందాం చెప్పండి రవీంద్రబాబు గారు ఇప్పుడు క్రైస్తవులపై ఉన్న ప్రాముఖ్యమైన సమస్యలను మీరు వివరించండి ముందుగా క్రైస్తవుల యొక్క సమస్యల మీద సమాజానికి తెలియజేయడానికి ఇండియన్ క్రిస్టియన్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి వారి సమస్యలను ప్రభుత్వానికి చేరే విధంగా మీరు పోరాటం చేస్తున్న దాన్ని బట్టి మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు అన్నట్లే క్రైస్తవుల యొక్క సమాజంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అనేక చోట్ల క్రిస్టియన్స్ మీద స్వార్థ చెప్పడానికి వెళ్తే దాడులు జరుగుతున్నాయి మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీస్ కానీ ప్రొటెక్షన్ చేయాల్సిన ఎవరైతే ఉన్నారో ఓట్లు వేసుకునే వరకు వారు క్రైస్తవులకు మేము అనుకూలము ఎలాంటి హాని జరగదో మేము గ్యారెంటీ అని చెబుతున్నారు తప్పితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనీసం వారి వైపు చూడటానికి కానీ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అనేవి కానీ పరిష్కరించడానికి కానీ ఎవరు ముందుకు వచ్చే స్థితిలో కనిపించట్లా ముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవులకు శ్మశానాలు కానీ క్రైస్తవులకి చర్చెస్ నిర్మాణానికి కానీ అదేవిధంగా క్రైస్తవులకి ఇల్లు నిర్మించుకోవడానికి కానీ మూడవదిగా అదేవిధంగా క్రిస్టియన్స్కి రావాల్సిన లోన్స్ విషయంలో కానీ చాలా చోట్ల వ్యత్యాసం అనేది చూపిస్తున్నారు ఒక ఎలక్షన్స్ టైంలోనే వారు ఉపయోగపడే విధంగా ఉంది కానీ ప్రస్తుతం అయితే తర్వాత వాళ్ళ యొక్క సమస్యలను పక్కన పెట్టేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజున మా బ చాలా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే కృష్ణా జిల్లాలో ఈ బాప్తిజం అంటే క్రీస్తున్న నమ్మిన తర్వాత బాప్తిజం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈ ముఖ్యమైన కార్యక్రమంలో బాప్తిసం ఇవ్వడానికి చుట్టుపక్కల నదులు కానీ ఏమీ చెరువులు కానీ ఎక్కడ అవకాశం లేదు అది లేకపోవడం వలన ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే కృష్ణా నది మీద ఆధారపడుతున్నారు ఆ కృష్ణా నది మీద ఆధారపడటం వలన కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి ఎందుకంటే కొంతమంది పిండాలు పెట్టించుకోవడానికి కానీ కొంతమంది పుణ్యస్నానాలు చేయడానికి కానీ వస్తున్నారు అదే సమయంలో క్రైస్తవులు లేనప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ఈ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంది మరి ఈ సందర్భంగా ఇండియన్ న్యూస్ ఛానల్ తరఫున నేను గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే క్రైస్తవులు బాప్తిస్ని తీసుకోవడానికి ఒక సపరేట్ ఘాట్ అనేది ఏర్పాటు చేస్తే ఆ ఘాట్లో ఇంకెప్పుడు వాళ్ళు వచ్చినా సరే ప్రేర్ చేసుకొని బాప్తిని తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండదు మరి ఆ ఘాటు మాకు కావాలని ఇబ్రిపట్నం ఏరియాలో పరిధిలో ఉన్న పార్షులు అనేక సార్లు రిక్వెస్ట్ చేసిన ఆ ప్రాంతంలో ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవడం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా అంటే ఈ మతతత్వ పార్టీలుగా ఏర్పడి మతాన్ని గొడవలు ముందే గవర్నమెంట్ వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాప్తిసం అనేది క్రిస్టియన్స్కి చాలా పవిత్రమైంది కావున కృష్ణా నది ఎక్కడి నుంచి అయితే ఎక్కడ దాకా ఉందో ప్రతి చోట క్రైస్తవులు బాప్తిసం తీసుకోవడానికి ఒక ఘాట్ ఏర్పాటు చేసి ఫ్యూచర్లో రాబోయే ప్రతి సమస్యని అధిగమించాలంటే ఇప్పటికైనా సరే క్రైస్తవుల మీద మీరు చూపించేది నిజమైన ప్రేమ అయితే ఎలక్షన్ వరకే కాదండి నిజమైన ప్రేమ అయితే ఆ ఘాట్లు త్వరగా ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా ఇండియన్ క్రిస్టియన్ న్యూస్ ఛానల్ తరఫున నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియచేయాలన్నా ఏమైనా ఈవెంట్స్ ఉన్నా మీరు ఈ ఛానల్ ద్వారా తెలియజేయచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ ఫర్ రియల్ అప్డేట్స్